ఏ దేశంలో ఉన్నా సరే ఆదేశానికి చెందిన రూల్స్ కి విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా సరే వారిపై ఆయా దేశాలు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాయి. చేసిన తప్పులను బట్టి భారీగా నష్టపరిహారం జైలు జీవితం కూడా ఒక్కోసారి చవిచూడాల్సి వస్తుంది. అలాంటి అనుభవమే ఇద్దరు భారతీయ విద్యార్థులకు ఎదురయ్యింది. సింగపూర్ లో రూల్స్ కి వ్యతిరేకంగా నడుచుకున్నందుకు గాను ఇద్దరు విద్యార్థులకు కలిపి 3 లక్షల రూపాయలు ఫైన్ విధించింది. వివరాలలోకి వెళ్తే కరోనా కారణంగా భారీ నష్టాన్ని చవిచూసిన దేశాలలో సింగపూర్ కూడా ఉంది. అక్కడ ప్రాణ ఆస్తి నష్టాలను చవిచూసింది. మాస్క్ తప్పనిసరి చేస్తూ పలు కఠినమైన రూల్స్ ను విధించింది. ఈ రూల్స్ ని అతిక్రమించిన వారిపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలను సడలిస్తున్నా సరే సింగపూర్ ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు భారతీయ విద్యార్థులు హర్జాజ్ సింగ్, పుల్కిత్ లు కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారు. న్యూ ఇయర్ సమయంలో మాస్క్ లేకుండా వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ఎంతో మందితో కలిసి పార్టీ చేసుకున్నారు. అలాగే తమ పుట్టినరోజు వేడుకల్లో కూడా మాస్క్ లేకుండానే పాల్గొన్నారని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న వీడియోలలో స్పష్టంగా కనపడటంతో పలువురు వారిపై ఆన్లైన్ లో ఫిర్యాదులు చేశారు. ఈ విషయం సింగపూర్ పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఇరువురికి కలిపి 3 లక్షల రూపాయలు ఫైన్ విధించింది. వాస్తవంగా సింగపూర్ రూల్స్ ప్రకారం కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న వారికి భారీ ఫైన్లతో పాటు 6 నెలలు జైలు జీవితం కూడా విధిస్తోంది కోర్టు. ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.